Our gracious Heavenly Father, thank you, Lord, for the great time and a wonderful day that was given unto us. Lord, as we are starting our Sunday school, please be with us, guide us, help us. Lord, teach us from the Spirit. Help the teachers who are teaching us and bless all the activities which are going to be done today, O Father. Lord, let this program be a blessing unto us today and be with us, guide us, help us. Submitting everything into your mighty hands, in Christ's name we ask and pray. Amen. Amen. Very praise good. Lord. Praise the Lord. Amen. Praise the Lord, Auntie. Praise the Lord. Right. Sushma, ka first pump is the second pump is a part of the Sata. Okay, Nana. Right. Right, Akka. Okay. Stay.
అక్క ఇంకొకసారి డన్ అన్న ఓకే అక్క చాలా బాగా చేశారు పిల్లలు ఓవర్ టు సుష్మా అక్క థ్యాంక్ యూ అక్క థ్యాంక్ యూ సో మచ్ వెరీ గుడ్ పిల్లలు చాలా బాగా చేశారు పిల్లలు వెరీ గుడ్ ఓకే సునీల అక్క పిల్లలు అందరూ కూర్చోండి ప్లేసెస్ లో చక్కగా కూర్చోవాలి వెరీ గుడ్ నానా సూపర్ చేశారు మీరు ఒక్కొక్కరు యాక్షన్ వండర్ఫుల్ గా చేస్తున్నారు గాడ్ బ్లెస్ యూ నానా అయితే చిన్న ఇన్స్ట్రక్షన్ మీరు కూర్చుని సెట్ అయ్యే లోపు మీకు చెప్తాను జాగ్రత్తగా వినండి మీ బైబిల్ మీ బుక్ మీ పెన్ అన్ని మీ దగ్గరే పెట్టుకున్నారా లేదో చెక్ చేసుకోండి అన్ని మీ దగ్గరే ఉంటే మీ వాటర్ బాటిల్ కూడా మీ పక్కనే పెట్టుకోండి ఓకేనా మీ హోంవర్క్స్ చెక్ చేయడానికి మేము చాలా ఎక్సైటింగ్ గా ఉన్నాం ఆల్రెడీ చాలా మంది చూపిస్తున్నారు మీ హోంవర్క్ వెరీ గుడ్ నానా చాలా చక్కగా చేస్తున్నారు వెరీ గుడ్ ఓకే బ్లెస్సి హోంవర్క్ చెక్ చేద్దాం బ్లెస్సి మీరు కూడా చాలా రెడీగా ఉన్నట్టున్నారు అక్క స్టార్ట్ చేయండి అక్క వెరీ గుడ్ తల్లి వెరీ గుడ్ చాలా బాగా చేసావు వెరీ గుడ్ థ్యాంక్ యూ అక్క జన్ సోనిక అండ్ సిరి వెరీ గుడ్ నాన్న చాలా బాగా చేశారు వెరీ గుడ్ ముగ్గురు బాగా చేశారు వెరీ గుడ్ నెక్స్ట్ అక్క
And we'll keep looking at moons. Very good, Nana. Joyen. Wow. Very good, Nana. Next, Aka. Very good. Very good, Nana. Bon, Nana. Very good. తల్లి కొంచెం దూరంగా పెట్టి చూపించు. వెరీ గుడ్. అంతేనా నాన్న? ఓకే నెక్స్ట్. వెరీ గుడ్ నాన్న. నెక్స్ట్. చాలా బాగా చేసా. వెరీ గుడ్. Very good, Tali. Alankrita. Alankrita. Super. Very good. Very good, Tali. Baa chesa. Very good. Nana, meer spotlight on ayinappude meer choopinchandi. Appudu varaku kindan pettandi. Meer ala ekku se pattukunte chethulu nepostayi. Okay, next Akka. Okay. Annie and Grace. చేయలేదన్నా, ఏం ప్రాబ్లం లేదు. మెమరీ వర్స్ అయినా రాయి. ఓకేనా? మెమరీ వర్స్ రాయండి తల్లి. ఒక బుక్ పెట్టి దానిలో మెమరీ వర్స్ రాయండి. ఓకేనా? వెరీ గుడ్. ఒకవేళ మీకు మెమరీ వర్స్ తెలియకపోతే మమ్మల్ని అడిగితే మేము చెప్తాం. వెరీ గుడ్ నానా. నెక్స్ట్ అక్క. Grishma. Praise the Lord. Praise the Lord, Tali. Very good. Very good. Very good. Very good. Very good, Tali. Baa chesa. Very good. Next, Aka. Happy. Very good. Super. Baa chesa talli. Very good. Chala bondi. Very good. Next Akka. Honey Milky. Arre Honey Milky world enduko spotlight ayindi ayindi. Talli Honey. Cheyaleda? Okay. Okay talli, ok vela homework cheyakapothe nuvu మెమరీ వర్స్ అన్న రాయి తల్లి. ఒకవేళ నీకు మెమరీ వర్స్ తెలియకపోతే మమ్మల్ని అడిగితే మేము చెప్తాం. ఓకేనా? ఓకే వెరీ గుడ్. నెక్స్ట్ జాయిన్ లిల్లీ. వెరీ గుడ్. వెరీ గుడ్ నాన్న. ఇద్దరు చాలా బాగా చేశారు. వెరీ గుడ్. నెక్స్ట్ అక్క. జ్యోతి. వెరీ గుడ్ తల్లి. బాగుంది. వెరీ గుడ్ నాన్న. బాగుంది. బాగుంది. చాలా బాగుంది. వెరీ గుడ్. నెక్స్ట్ అక్క. అబియా గ్రేస్ అండ్ మాథ్యూ. వెరీ గుడ్ నాన్న. బాగుంది. వెరీ గుడ్ నాన్న. ఓకే ఇంకెవరు చేయలేదా? ఓకే ఏం ప్రాబ్లం లేదు. మెమరీ వర్స్ అన్నా రాయండి తల్లి. ఓకేనా? జాష్వా. వెరీ గుడ్ నాన్న.
చాలా బాగుంది వెరీ గుడ్ నెక్స్ట్ అక్క జమీమా సిమియన్ వంశీ జాయ్ వరన్ తుషాంత్ వెరీ గుడ్ చాలా బాగుంది నెక్స్ట్ వెరీ గుడ్ సూపర్ వెరీ గుడ్ చాలా బాగుంది వెరీ గుడ్ సూపర్ నన్న కొంచెం దగ్గరికి వచ్చి చూపించండి వెరీ గుడ్ చాలా బాగుంది నన్న మంచిగా కూర్చోండి మనం వెరీ గుడ్ అరే ఒక నిమిషం ఆగరా నన్న మంచిగా కూర్చోండి ఓకేనా పడుకోవడం గానీ అవి చేయొద్దు మనం దేవుని సన్నిధిలో ఉన్నాం చెప్పండి అన్న ఒకసారి కొత్తగా వచ్చారా అవునా వెల్కమ్ ప్రైజ్ లార్డ్ అయితే మీ పేర్లు చెప్పండి సౌరభ్ దాని సౌరభ్ స్పర్జన్ సౌరభ్ స్పర్జన్ మీ పేరేంటి స్పర్జన్ నీ పేరు నా పేరు సౌరభ్ సౌరభ్ అండ్ స్పర్జన్ సౌరభ్ అండ్ స్పర్జన్ ఓకే వెల్కమ్ నానా వెల్కమ్ టు కిడ్స్ క్లబ్ మీరు ఎక్కడ నుంచి వస్తున్నారు నానా ఏ ఊరు నానా నాయుడుపేట 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 వెల్కమ్ నానా వెల్కమ్ డైలీ రండి ఓకేనా ఓకే వెరీ గుడ్ నానా ఓకే వెరీ గుడ్ వెల్కమ్ టు కిడ్స్ క్లబ్ వెరీ గుడ్ నెక్స్ట్ ప్రేమ్ అండ్ గ్రేస్ ఇరా వెరీ గుడ్ తల్లి బాగుంది వెరీ గుడ్ సూపర్ వెరీ గుడ్ నానా చాలా బాగుంది వెరీ గుడ్ నెక్స్ట్ ప్రిసిల్ల పర్స్ అయిందా ఓకే అక్క ఇప్పుడు అయింది వెరీ గుడ్ సూపర్ వెరీ గుడ్ నానా బాగా చేశారు నానా ప్రిసిల్ల పర్సిస్ అండ్ రోహిణి చాలా బాగుంది వెరీ గుడ్ ఓకే ప్రిస్కిల్ అండ్ వెరీ గుడ్ నానా ఇద్దరు చాలా బాగా చేశారు వెరీ గుడ్ నెక్స్ట్ అక్క నిషిత అండ్ నిషిత వెరీ గుడ్ వెరీ గుడ్ సూపర్ వెరీ గుడ్ చాలా బాగా చేశారు వెరీ గుడ్ నానా చాలా బాగా చేశారు వెరీ గుడ్ నెక్స్ట్ రూత్ అండ్ జాయ్ రూత్ అండ్ జాయ్ వెరీ గుడ్ సూపర్ నానా రూత్ చూపించానా వెరీ గుడ్ చాలా బాగా చేశారు నానా మెమరీ వర్స్ కేనా మీరు హ్యాండ్ రైజ్ చేసింది నానా మెమరీ వర్స్ చెప్తారా మెమరీ వర్స్ అయితే మీకు మేము మళ్ళీ టైం ఇస్తాం నానా ఓకేనా కాదా సామ్జీ అన్న నానా మీకు మెమరీ వర్స్ కి మేము మళ్ళీ టైం ఇస్తాం ఓకేనా ఓకే సామ్జీ అన్న వెరీ గుడ్ సూపర్ నానా చాలా బాగా చేసావు వెరీ గుడ్ నానా చాలా బాగా చేసావు వెరీ గుడ్ నెక్స్ట్ అక్క
Next, Sanvira. Very good, Nana. Chala baga chesava. Very good. Satvik and Sanidhi. Very good, Nana. Bagundi. Very good. Super. Very good, Nana. Baga chesava. Very good. నానా మెమరీ వర్స్ కి మేము టైం మళ్ళీ ఇస్తాం నానా ఓకేనా వెరీ గుడ్ నెక్స్ట్ సెలీనా జోసెఫిన్ వెరీ గుడ్ తల్లి మెమరీ వర్స్ రాసా వెరీ గుడ్ వెరీ గుడ్ నానా బా చేసావు వెరీ గుడ్ షెర్లిన్ షెర్లిన్ వెరీ గుడ్ నానా వెరీ గుడ్ Next, Aka. Next to Shiloni and Joash. Very good. Very Nana. Good. Super. Very Super. Good. Very good. Very good, Nana. Idru chala baga chesaru and vakyam kuda rasaru. Okay, Nana, mem reverse. Mem malli time istamu. Okay, na? Okay. Next styling. Very good. Very good. Super. Very good, Nana. Chala baga chesava. Lesson kuda raskunnava. Very good. Next, Akka. Next, Sunita Joyce. Nana, homework chupinchu. Very good, Nana. Chala baga chesava. Very good. Very good, Nana. Akka, next. Very good. Vidya Sagar and Mahima. Nana, degree pet koncham. Very good. Super. వెరీ గుడ్ నానా నానా మెమరీ వర్డ్స్ కూడా రాయి ఓకేనా ఓకే నెక్స్ట్ అక్క విలియం కేరీ అండ్ గ్రూప్ చూపించండి వెరీ గుడ్ తల్లి బాగుంది సూపర్ వెరీ గుడ్ నానా వెరీ గుడ్ సూపర్ వెరీ గుడ్ నానా వెరీ గుడ్ Very good. 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 Super. Very good, Nana. Very good. Very good. Very good. Very good. Very good. Very good. Very good, Nana. అందరూ చాలా బాగా చేశారు వెరీ గుడ్ రోజు ఇలాగే చేయండి ఓకేనా ఓకే నెక్స్ట్ అక్క ఓకే నాన్న ఆల్మోస్ట్ అందరివి మేము చూసినట్టే అయితే ఇంకా ఎవరన్నా బై మిస్టేక్ మేము మిస్ చేసి ఉంటే ఒకసారి మీరు మీ వర్క్ ని మీ కెమెరా ముందు తీసుకొస్తే మాకు కనిపిస్తుంది నానా ఎవరన్నా మీ వర్క్ ని మేము బై మిస్టేక్ మిస్ చేస్తే ఒకసారి మీ కెమెరా దగ్గర తీసుకొచ్చేయండి చూసేస్తాను ఒక్కొక్క నిమిషం అక్క ఓకే గ్రేస్ వెరీ గుడ్ చాలా మంది బాగా చేశారు నానా వెరీ గుడ్ వెరీ గుడ్ నానా వెరీ గుడ్ తల్లి ఓకే వెరీ గుడ్ సూపర్ వెరీ గుడ్ నానా వెరీ గుడ్ చారే వెరీ గుడ్ చాలా బాగా చేశావు Okay. Super. Very good. Super. Very good, Nana. Very good.
నానా ఇంకెవరైనా హోంవర్క్స్ మేము చెక్ చేయలేదు అంటే మీ హ్యాండ్ రేస్ చేయండి లేదా మీ కెమెరా దగ్గర పెట్టండి చూపిస్ నానా వెరీ గుడ్ వెరీ గుడ్ నానా బాగా చేశారు వెరీ గుడ్ నానా ఇంకా ఎవరివైనా మేము చెక్ చేయలేదు అంటే మీ కెమెరా దగ్గర మీ హోంవర్క్స్ పెడితే మేము చెక్ చేస్తాము ఓకేనా అక్క రూత్ అండ్ జాయ్ ఎందుకు హ్యాండ్ రేస్ చేస్తున్నారు ఒక్కసారి ఆగక్క అడుగుతాను నానా రూత్ అండ్ జాయ్ ఒకసారి మీరు అన్మ్యూట్ చేసుకోండి ఓకే నానా ఏమి ఏమి హ్యాండ్ రేస్ చేశారు చెప్పండి అన్మ్యూట్ చేసుకోండి ఇది అక్క చెప్పు కొత్తగా నచ్చాను కదా వెరీ గుడ్ నానా అవునా థ్యాంక్ యూ రూత్ వెరీ గుడ్ కొడదాం రూత్ ఎంజాయ్ కి ఒకసారి వెరీ గుడ్ థ్యాంక్ యూ నానా నానా ఎలాగ రూత్ ఎంజాయ్ వాళ్ళకి కొత్త వాళ్ళని తీసుకొచ్చారో మీరు కూడా ట్రై చేయండి నానా కొత్త వాళ్ళని తీసుకురావడానికి ఓకేనా వెరీ గుడ్ నానా మీరు అందరు వర్క్స్ చాలా చాలా బాగా చేస్తున్నారు నానా సూపర్ చేస్తున్నారు అయితే మీరు చేసేటప్పుడు మీరు ఏం చేయాలి ఎసియా నేను వర్క్ చేస్తున్నాను ఎసియా నాకు మంచి జ్ఞానంతో నింపు తండ్రి అని ప్రార్థించాలి అయిపోయిన తర్వాత ఎసియా నేను వర్క్ చేసేసాను తండ్రి నాకు మంచి జ్ఞానాన్ని మంచి టాలెంట్ ఇచ్చినందుకు చాలా థ్యాంక్స్ ఎసియా అని ప్రార్థన చేసుకోవాలి అర్థమైందా మీరు అందరూ అలా చేస్తున్నారు కాబట్టి మీ వర్క్స్ ఎక్సలెంట్ గా ఉన్నాయి సూపర్ గా చేస్తున్నారు ప్రతి ఒక్కరు కదా బ్లెస్సీ అవునక్క చాలా బాగా చేస్తున్నారు అక్క వావ్ పిల్లలు వెరీ గుడ్ ఓకే సునీలక్క మరి ఈ రోజు మా పిల్లలకి ఏం క్లాప్స్ కొడదాము ఇవాళ ఏం క్లాప్స్ కొడదాం బటర్ఫ్లై క్లాప్స్ కొడదాం ఏంజలినా హ్యాండ్ రేస్ చేసింది ఒకసారి ఆగ స్పాట్ లైట్ చాన్స్ ఓకే ఎక్కడ ఉంది ఏంజలినా అయ్యిందా అక్క స్పాట్ లైట్ అవ్వడం లేదు రా తండ్రి ఎందుకో తల్లి ఏంజలినా నిన్న కూడా మాకు స్పాట్ లైట్ ప్రాబ్లం వచ్చింది నానా ఎందుకన్నది మాకు తెలియట్లేదు నెట్ స్లోగా ఉంది ఉంటది ఇక్కడ అభియా మాథ్యూ వాళ్ళు ఎందుకో హ్యాండ్ రేస్ చేశారు అడుగుదాం ఒకసారి తల్లి చెప్పండి నానా ఏమి హ్యాండ్ రేస్ చేశారు కొత్త వాళ్ళని తీసుకొచ్చావా వాళ్ళ పేర్లు ఏంటి నానా వెరీ గుడ్ నానా ఓకే వెరీ గుడ్ తల్లి వెల్కమ్ టు కిడ్స్ క్లబ్ నానా వెరీ గుడ్ ప్రైజ్ ది లార్డ్ వెరీ గుడ్ తల్లి తీసుకొచ్చినందుకు థ్యాంక్ యూ డైలీ రండి నానా ఓకేనా ఓకే వెరీ గుడ్ నానా చాలా మంది కొత్త వాళ్ళు చాలా మంది కొత్త వాళ్ళని తీసుకొస్తున్నారు వెరీ గుడ్ నానా వెరీ గుడ్ బటర్ఫ్లై క్లాప్స్ కొడదాం ఈవేళ ఓకేనా ఏవి మీ బటర్ఫ్లైస్ చూపించండి వెరీ గుడ్ ఎగురుతున్నా మీ బటర్ఫ్లై నా బటర్ఫ్లై ఎగురుతూనే ఉంది వెరీ గుడ్ చాలా మంది బటర్ఫ్లైస్ ఎగురుతున్నాయి చూసా సుష్మా వెరీ గుడ్ క్లాప్ చేయండి 7 8 9 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
ఓకేనా బ్లెస్సి పిల్లలు మీరు రెడీగా ఉన్నారా? నేను నా క్యాప్ రెడీ అయిపోయాను. పిల్లలు మీరు ఎందుకు పెట్టుకుందో చెప్పండి పిల్లలు. నేను చెప్తా నిన్న దర్శనాన్ని వాళ్ళు యాక్షన్ సాంగ్ చేస్తారు కదక్క,
మీరు కూడా నా పిల్లలు రెడీగా ఉన్నారా? ఓకే సరే విజయ్ అనుకున్నాను. దర్శనమయా ఒక్క నిమిషం అక్క. ఓ ఇదిగో హాయ్, కొత్త సాంగ్ నేర్చుకుందాం త్వరగా. మళ్ళీ డాన్స్ ఎంతమంది నచ్చింది? డాన్స్ చేతులు చూపించండి, ఎంతమంది నచ్చింది డాన్స్? కనబడుతున్నానా అన్నయ్య? ఓన్లీ ఆడియో ప్లే చేశారా? హక్కున మాట ఆట డాన్స్ అంట తెలుసు కదా, హక్కున మాట ఆట కుయా హా. ఓకే దర్శన అన్నయ్యా, మా అది షేర్ స్క్రీన్ అయిపోయింది, షేర్ ఆడియో మాత్రమే చేయండి. షేర్ ఆడియో. ఓకే ఓకేనా? రెడీయా? ఓకేనా? ఓకే మా పిల్లలందరూ రెడీగా ఉన్నారు అన్నయ్య? సౌండ్ ప్లే చేస్తున్నారా? మరి ఇంకా షేర్ చేయలేదు? బయట నుంచి కాదు, షేర్ షేర్ సౌండ్ షేర్ కళ్ళాలి, షేర్ అడ్వాన్స్ వెళ్ళాలి. అడ్వాన్స్ మ్యూజిక్ ఆర్ కంప్లీట్ సౌండ్ ఓన్లీ, అది కొట్టే అప్పుడు షేర్ కొట్టండి. ఇప్పుడు ఇప్పుడు పాట ప్లే చేయండి. వచ్చేది ఎస్ఐఏ, నా కొండ కోట ఎస్ఐఏ, విడువడు ఎడబాయడు జైసాలం.
మీకోసం చిన్న డెకరేషన్ చేసాం అనమాట. ఇది స్టార్టింగ్ లోనే చూపిద్దాం అనుకున్నాం, కానీ కిడ్స్ క్లబ్ మీకోసం ఇంకొక చూపిస్తాం. ఓకేనా? ఓకే పిల్లలు, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ విజయ అన్నయ్య. థ్యాంక్ యూ సో మచ్. ఓకే, వా పిల్లలు చాలా బాగా చేశారు, వెరీ గుడ్ పిల్లలు. అందరికి నచ్చిందా సాంగ్? ఓకే, అందరికి నచ్చితే ఓ ఎస్ ఎస్ అండ్ జీసస్ గట్టిగా ఆడమండి. ఓ ఎస్ ఎస్ జీసస్, వెరీ గుడ్ పిల్లలు. లెసి అక్క, Lissy? Okay. Okay. పిల్లలు చాలా చాలా చక్కగా చేశారు నానా యాక్షన్ సాంగ్. మీరు వెరీ గుడ్, సూపర్ చేశారు, అసలు చాలా చాలా బాగా చేశారు. అందరూ క్యాప్స్ పెట్టుకున్నారు, చాలా యాక్టివ్ గా చేశారు నానా. వెరీ గుడ్, వెరీ గుడ్. God bless you. So, మనం ఇవాళ ఏం నేర్చుకుందాం సుష్మా? సుష్మా ఏం నేర్చుకుందాం ఇవాళ చెప్పక్క నువ్వే. అయితే నిర్మల అక్కని అడుగుదాం. నిమ్మి అక్క, హాయ్ పిల్లలు. హాయ్ అక్క, అందరు బాగున్నారా? అందరు హ్యాపీగా ఉన్నారు కదా? ప్రైజ్ చాలా 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 సంతోషం, చాలా సంతోషం. చక్కగా మీరు వాక్యం నేర్చుకున్నారు, పాటలు నేర్చుకుంటున్నారు, అంతా బాగా ఎంజాయ్ చేస్తున్నారు కదా పిల్లలు. సరే, ఈ సమయంలో మరొక చిన్న వాక్యాన్ని కూడా మనం నేర్చుకుందాం. నేర్చుకునే ముందు చిన్న ప్రార్థన చేద్దాం. ప్రార్థన చేసే ముందు మనం అందరం ఏం చేయాలి పిల్లలు? వన్ టూ, వెరీ గుడ్. జాయ్ దిగిపోయాడు, రూత్ చక్క కూర్చుంటుంది. ఇంకా విద్యాసాగర్, వెరీ గుడ్. త్రీ, కళ్ళు మూసుకుందాం. సర్వాధికారి సర్వకర్త మహోన్నతుడ, మీ యొక్క ఘనమైన నామములకు వందనములు ప్రభువా. ఉదయ కాలంలో తండ్రి, మీ వాక్యము నేర్చుకుని వచ్చిందిగా, మీ తెలుగు చేత నన్ను భద్రపరచండి, మీ పరిశుద్ధాన్ని నడిపించి మాకు దయచేయండి. చేరవచ్చిన ప్రతి బిడ్డను కూడా మీరు దీవించి ఆశీర్వదించండి. వాక్యంతో మా అందరితో మాట్లాడి మమ్మల్ని బలపరచమని ప్రభు యేసుక్రీస్తు నామంలో అడిగి ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్. త్రీ టూ వన్, వెరీ గుడ్ పిల్లలు, గాడ్ బ్లెస్ యూ. సరే, ఇప్పుడు మనం చక్కని వాక్యాన్ని నేర్చుకునే ముందు మనం ఇన్ని మరి సునీల శ్రీ అందరూ ఒకసారి అక్క అన్మ్యూట్ చేసుకోండి. ఓకే పిల్లలు, ఫైనల్ గా ఎవరు కనిపిస్తున్నారు ఇప్పుడు? ఇంకా వైఫ్,
పిల్లలు కనిపిస్తుందా? కనిపిస్తుంది అక్క. ఆ వైఫ్ చెప్పలేదు ఎవరు పిల్లలు? జెడ్ ఇంకొంచెం పైకెత్తాలి. అది అది అలా జెరుబాబెల్. ఓకే పిల్లలు, మనందరం కూడా ఎయిట్ జెడ్ వరకు చాలా చాలా లెసన్స్ మనం నేర్చుకున్నాం కదా. దేవుడు ఎంత గొప్ప దేవుడు, బయటలో అనేకమైన విషయాలు నేర్చుకున్న దేవుడు అంటే ఎంతగానో సహాయం చేశారు కదా పిల్లలు. ఈ రోజు లాస్ట్ లెటర్ కదా మనం నేర్చుకోబోతున్నాము. ఆ లెటర్ సంబంధించి ఎవరు ఉన్నారు బైబిల్లో? జెడ్ జెరుబాబెల్ అని గురించి మనం ఈ రోజు నేర్చుకోబోతున్నాం పిల్లలు. అందరు చూస్తూనే ఉండండి, చక్క మీ పెన్ మీ నోట్ కూడా మీ దగ్గర పెట్టుకోండి పిల్లలు. ఎవరు అటు ఇటు తిరగదు, సరేనా? ఓకే చూడండి పిల్లలు, ఎంత చక్కగా ఉన్నాడు కదా జెరుబాబెల్, ఎంత బలంగా భయంకర చాలా బాగున్నాడు కదా పిల్లలు. ఎందుకంటే చాలా శక్తితో ఉన్నాడు, బలంతో ఉన్నాడు, ఏ పని చేయడంతో పరుగులెత్తేలా ఉన్నాడు కదా. మనం కూడా అలాగే ఉండాలి. అమ్మ ఇచ్చిన టిఫిన్ తినాలి, అమ్మ కలిపిన పాలు తాగాలి, అమ్మ పెట్టిన అన్నం తినాలి, అన్ని కూడా చక్క డాడీ మన కోసం చేస్తారు. అన్ని బలము పొందుకోవాలి పిల్లలు, అప్పుడు మన బలంగా ఏ పని అయినా మనం చేయగలం కదా. అలాగే వాళ్ళ మమ్మీ డాడీ మాట్లాడారు, దేవుడితో కలిసి ఉన్నాడు కాబట్టి నూతనమైన శక్తిని బలము కలిగి ఉన్నాడు పిల్లలు. ఎవరు? ఈ జెరుబాబెల్. ఈ జెరుబాబెల్ బైబిల్ గ్రంథం అతని పేరు రాయబడింది. చాలా గొప్ప వ్యక్తి, గొప్ప పని చేశాడు. ఏం చేశాడు అతని గురించి మనం ఇప్పుడు తెలుసుకుందాం పిల్లలు. ఓకే, సొలొమోన్ గారు ఏం చేశారు పిల్లలు? దావీదు మహారాజు గారి యొక్క కొడుకు సొలొమోన్ గారి ద్వారా ఒక పెద్ద ఆలయాన్ని కట్టారు కదా పిల్లలు. మరి యెరూషలేములో దేవుని మందిరాన్ని కట్టారు. అది చాలా చాలా అందంగా ఉంది, చాలా బాగుంది పిల్లలు. ఆ యెరూషలేము దేవాలయం ఎవరు కట్టారు? మరి సొలొమోన్ గారు కట్టారు పిల్లలు. అది చూస్తామని చూడండి, ఎంత చక్కగా ఉంది కదా, ఎంత అందంగా ఉంది కదా. దేవుడు చెప్పగా మరి దావీదు కుమారుడు సొలొమోన్ గారు ఆ మందిరాన్ని కట్టారు పిల్లలు. ఇది ఏంటి అంటే ఆవరణం, ఆవరణం దగ్గర బలిపీఠం పిల్లలు. ఇక్కడే ఇది ఆవరణం దగ్గర బలిపీఠం. అక్కడ నుంచి మనం చూస్తా ఉన్నాం కదా, అక్కడ గంగాళం కనిపిస్తుంది కదా పిల్లలు. అందులో నీళ్లు కూడా ఉన్నాయి చూడండి, ఎంత చక్కగా ఉన్నాయో. అక్కడ బలిపీఠం ఉంది, ఆ పక్కకు వచ్చేసరికి మరి చక్కని అక్కడ గంగాళం కూడా తయారు చేయబడి పెద్ద అందులో నీళ్లు ఉంటాయి, దాన్ని యూజ్ చేస్తా ఉంటారు. అయితే అక్కడి నుంచి ఇంకా లోపలికి వెళ్ళిపోదామా పిల్లలు? లోపలికి వెళ్తా ఉంటా, ఏం కనిపిస్తుందో చూస్తా ఉండండి. అలా పిల్లలు అటు ఇటు మిస్ అవ్వకూడదు, చూస్తా ఉండండి. అదిగో ఇంకా అక్కడ ఉన్నాయి గంగాళాలు, ఇంకా చాలా అందులో పెట్టుబడి ఉన్నాయి కదా. అక్కడ చాలా మిడ్లెక్ అలా నెమ్మది నెమ్మదిగా పైకి మనం వెళ్తా ఉన్నాం. అది పరిశుద్ధ స్థలంలోకి మనం వెళ్తున్నాం పిల్లలు. పరిశుద్ధ స్థలంలోకి మనం వెళ్ళిపోదామా లోపలికి? అదిగో తలుపులు తెరవబడతా ఉన్నాయి పిల్లలు. వావ్, ఎంత అందంగా ఉందా కదా. పరిశుద్ధ స్థలం లోపలికి మనం వెళ్తా ఉన్నాం. అక్కడ ఏముంది? హోలీ ప్లేస్ అంతా కూడా పిల్లలు. ఆ రోజు సొలొమోన్ గారు కట్టించిన ఈ ఆలయం లోపల అంత పరిశుద్ధత్వం, ఎంత చక్కగా గుర్తులు గుర్తులుగా ఎంత బాగున్నది కదా పిల్లలు. ఆలయం లోపల ఏమున్నాయి? దీప వృక్షము కనిపిస్తుంది, అదంతా కూడా పరిశుద్ధ స్థలము. ఆ చుట్టూ పక్కన అటువైపు ఇటువైపు ఏమున్నాయి? దీప వృక్షములు అవి ఉన్నాయి కదా పిల్లలు. అది దీప వృక్షము అంటారు వాటిని. చూడండి, సొలొమోన్ గారు కట్టించిన ఆ దేవాలయంలో దీప వృక్షం. అక్కడి నుంచి మరి అలా లోపలికి వెళ్ళిపోదాం, ఇంకా ఏమున్నాయో చూద్దాం. ఇది సన్నిధి రొట్టెల వల్ల, సన్నిధి రొట్టెల వల్ల. చూడండి అక్కడ రొట్టెలు కూడా ఉన్నాయి కదా పిల్లలు. సన్నిధి రొట్టెల వల్ల ఇది ధూప వేదిక. ప్రతిరోజు కూడా అక్కడ ధూపం వేస్తాం. మనం శ్యామలకు తీసింది కదా, అక్కడ ధూపం అట్లా వస్తాను కదా, అదే పిల్లలు అది ధూప వేదిక. అక్కడి నుంచి లోపలికి వెళ్ళిపోతే అది అతి పరిశుద్ధ స్థలం. అందరూ అక్కడికి వెళ్ళకూడదు పిల్లలు, అది అతి పరిశుద్ధ స్థలం. అక్కడ మీకు కనిపిస్తున్న చూసారు చిన్నగా, అదే మందసం. ఆ మందసం మీద కరుణాపీఠం, అక్కడ ఇద్దరు దూతలు ఉన్నారు కదా పిల్లలు, చెరువులు అక్కడ ఉన్నారు పిల్లలు రెక్కలతోటి. అది మందసం. ఆ మందసంలో ఏమున్నారు పిల్లలు? ఏమున్నాయి తెలుసా మీకు మందసంలో ఏమున్నాయో? నిబంధన పలకలు అక్కడ ఉన్నాయి పిల్లలు. ఇంకా అహరోను యొక్క చేతికల చిగురించిన కర్ర ఉంది పిల్లలు. బంగారు మన్నా గల పాత్ర కూడా ఆ మందసంలో
ఉన్నాయి పిల్లలు, అవన్నీ కూడా దాచి పెట్టబడి ఉన్నాయి. దేవుడి గొప్ప దేవుడు ఇవన్నీ చెప్తాలి, ఎలా కట్టాలి, ఏం చేయాలి అనేది అన్ని లెక్కల ప్రకారంగా సొలొమోను గారు చెప్పినప్పుడు అవన్నీ కూడా చక్కని మందిరాన్ని ఆయన కట్టారు పిల్లలు. ఎందుకు మనం ఈ విషయాలన్నీ కూడా మనం నేర్చుకుంటున్నాం పిల్లలు అంటే, మరి తర్వాత యెరూషలేములో ఈయన ఎవరున్నారు, ఇక్కడ నెబుకద్నెజరు గారు రాజుగా ఉన్నారు పిల్లలు. అయితే ఆయన రాజుగా వచ్చిన సమయంలో ఏం చేస్తారంటే, ఈ కట్టబడిన సొలొమోను మందిరం అంతా కూడా కూల్చివేసి కాల్చివేసేసారు పిల్లలు. చూడండి ఎట్లా కాలిపోతుందో, కాల్చేసారు అదంతా కూడా కాల్చేసారు. అంతేకాకుండా అందులో ఉన్న సామాగ్రి అంతటి వెండి సామాన్లు, ఇత్తడి సామాన్లు, రాగి సామాన్లు, ఇంకా ఏవైతే ఉన్నాయి ఇందాక అన్ని చెప్పుకున్నాం కదా మందిరం ఉంది, ఇంకేవేవి ఉన్నాయి కదా పిల్లలు, మరి ఆ యొక్క దీపస్తంభం ఉంది, ధూపవేదిక ఉన్నది, అవన్నీ కూడా తీసుకుని వెళ్తారు పిల్లలు. ఎవరు ఈ నెబుకద్నెజరు మహారాజు గారు ఏం చేస్తారంటే అవన్నీ కూడా తీసుకెళ్ళిపోయాడు. అక్కడ ఏమీ ఉంచలేదు పిల్లలు. అయితే ఏమైందనంటే మళ్ళీ తర్వాత ఎవరు వచ్చారంటే, ఈయన దర్యావేశరాజు గారు వచ్చారు. తర్వాత దర్యావేశరాజు గారు ఏం చేశారు అనంటే, ఈ పక్కన ఎవరు కనిపిస్తున్నారు మీకు, జెరుబ్బాబెలు కనిపిస్తున్నారు పిల్లలు. ఈయన దావీదు వంశంలో వ్యక్తి, ఈయన కూడా ఒక రాజు అవ్వాల్సిందే, కానీ ఈయన ఏం చేశారంటే దర్యావేశు ఈయన ఒక గవర్నర్ గా చేశాడు. చాలా బలంగా చాలా శక్తివంతంగా ఉన్నాడు కదా, ఏ పనైనా కూడా చక్కగా చేయగలడు, అంతటి ప్రజ్ఞావంతుడు ఈయన. అందువల్ల ఆయన ఒక గవర్నర్ గా ఈ దర్యావేశరాజు గారు ఏర్పాటు చేస్తున్నారు పిల్లలు. అయితే ఆ తర్వాత ఏమైందనంటే, ఆయన దర్యావేశ గారి తర్వాత కోరేష్ రాజు గారు అక్కడికి రాజుగా అయ్యాడు పిల్లలు. అయితే కోరేష్ రాజు గారితో ఇర్మియా ప్రవక్త గారు మాట్లాడినట్టుగా ఎజ్రా గ్రంథంలో రాయబడింది పిల్లలు. ఎజ్రా గ్రంథం 1వ అధ్యాయంలో ఆయన చెప్తా ఉంటాడు, ఈ పార్సీక దేశానికి ఆయన రాజుగా ఉన్నాడు, ఆయనతో చెప్తా ఉన్నాడు దేవుడు, మరి వీళ్ళందరూ చెరపట్టబడిపోయి యెరూషలేము నుంచి బబులోనికి వచ్చేసారు, వాళ్ళందరిని తిరిగి అక్కడికి పంపిస్తే వాళ్ళందరూ కూడా యెరూషలేము మందిరానికి కడతారు అని చెప్పినప్పుడు, అలా వెంటనే కోరేష్ ఏం చేశాడంటే, వాళ్ళందరినీ కూడా శక్తితో బలంతో ఉన్న వాళ్ళు ఎవరు అంటే జెరుబ్బాబెలు, చాలా యవనస్తుడు చక్కగా ఉన్నాడు బలంగా ఉన్నాడు కదా, అతన్ని పిలిచాడు. ఒక యోధుడైన జెరుబ్బాబెలు పిలుచుకొని చెప్తున్నాడు, వాడు సాక్షిత కూడా వాయించి చెప్తున్నాడు, ఇదిగో మీరందరూ కూడా అక్కడికి వెళ్ళండి, యెరూషలేముకి వెళ్ళండి, అక్కడ మళ్ళీ పడగొట్టబడిన కాల్చివేవుడైన ఆ మందిరాన్ని మీరు కట్టండి అని ఈ కోరేష్ రాజు గారు చెప్పారు పిల్లలు. చూసారు వాళ్ళందరూ ఎలా వింటున్నారో ఆయన మాటలన్నీ. అక్కడ నుంచి వాళ్ళందరూ 42,000 మంది పైగా అక్కడ నుండి బయలుదేరారు. చాలా సంతోషంగా ఉంది వాళ్ళందరికీ కూడా, ఆ యొక్క మందిరం పడగొట్టబడింది కదా మనం వెళ్దామని ఆ యొక్క జెరుబ్బాబెల్ గారు అతనితో ఇంకా చాలా మంది కొంతమంది పెద్దలు వీళ్ళందరూ కలిసి ఎక్కడికి వెళ్ళిపోతారు, వాళ్ళు యెరూషలేముకి వెళ్తున్నారు, ఎందుకంటే దేవుని మందిరాన్ని మళ్ళీ కట్టాలి. ఎంతవరకు దేవుని మందిరాన్ని వాళ్ళు కూల్చేస్తారు, ఎవరు కట్టలేదు, కానీ ఇప్పుడు దేవుడు మనకు గొప్ప అవకాశాన్ని ఇచ్చారు కాబట్టి మనం ఎలాగైనా మందిరాన్ని కట్టాలని వాళ్ళందరూ కూడా ఏం చేస్తారు పిల్లలు, ఎవరికి వాళ్ళకున్న ఆస్తిని అంతటిని బంగారాన్ని వెండిని రాజుని ఇత్తడిని అన్ని పట్టుకొని ఎవరికి వాళ్ళు తనకు కలిగిందంతా తీసుకుని రాజుగా రాజుని ఇచ్చారు, మనం అక్కడికి వెళ్ళిపోదాం, ఆ మందిరాన్ని మనం అందరం కట్టాలని చాలా శక్తితో ఆసక్తితో దేవునితో ప్రేరేపబడి అందరూ అక్కడికి వెళ్ళారు పిల్లలు. ఎక్కడికి వెళ్ళారు, బబులోను నుంచి యెరూషలేముకు వెళ్ళిపోయారు. వెళ్ళిపోయినప్పుడు చూస్తున్నారా పిల్లలు, చూడండి ఎంత చక్కగా మందిరాన్ని వాళ్ళందరూ కూడా చాలా వాళ్ళు సూచిస్తా ఉన్నారు ఒక ప్రక్క నుంచి, మరి దేవుని సూచిస్తా ఉన్నారు ఎందుకంటే ఈ కట్ట మందిరం కట్టబడాలని కొంతమంది ప్రార్థన చేస్తా ఉన్నారు, మరి పని చేసే వాళ్ళు పనులు చేస్తా ఉన్నారు, బోర్ల మీద వాళ్ళు బోర్లు ఊపుతా ఉన్నారు, ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క పని చేస్తూ చాలా మంది వెళ్ళారు కదా 42,000 మంది. మళ్ళీ తర్వాత ఇంకొక కొంతమంది వెళ్ళారు, ఇలా వెళ్ళి అందరూ కలసి ఎంతమంది చెరపట్టబడి వెళ్ళిపోయారో అక్కడ వాళ్ళందరూ యెరూషలేములోకి వచ్చేసి ఈ మందిరాన్ని కట్టారు. నిజంగా మనం కూడా మేము కూడా మా చిన్నప్పుడు మా ఇంటి దగ్గర భీమవరం బేసరిపేట ఇల్లు చర్చి కట్టినప్పుడు ఎన్నో పనులు మేము కూడా చేస్తాం. ఆ ముందుగా మాకు పాక స్టార్ట్ అయితే చర్చి ఉండేది, అక్కడ పందులు కూడా తిరుగుతూ ఉండేవి, అయితే తెల్లవారు అవన్నీ ఆ పని పంట అన్ని శుభ్రం చేసేవాళ్ళం, ఇంకేమన్నా అన్ని పిచ్చి అంతా తీసేసేవాళ్ళం, అంత శుభ్రం చేసాం. మా శక్తానికి కూడా చెప్పుకోవడం మేము పనులు చేస్తాం, మా మమ్మీ మమ్మల్ని అంతగా ఎంకరేజ్ చేస్తుంది, ఈ రోజు దేవుడు మమ్మల్ని ఇంతగా దీవించాడు పిల్లలు, మీరు కూడా మీ మందిరంలో పనిచేసినప్పుడు దేవుడు మిమ్మల్ని ఎంతగానో మిమ్మల్ని దీవిస్తాడు పిల్లలు. అలా మేము చర్చి కట్టినప్పుడు మేము కూడా ఇటుకలు మోసం, నీళ్ళు వాళ్ళకి ఏం కావాలన్నీ కూడా మేము కూడా ఇస్తా ఉండేవాళ్ళం. మీరు కూడా మీ మందిరం పనిలో మీరు పనిచేస్తే దేవుడు తప్పనిసరిగా మిమ్మల్ని దీవిస్తాడు, అందుకనే వీళ్ళు కూడా దేవుడు తప్పనిసరిగా మమ్మల్ని దీవిస్తాడని చిన్నవాళ్ళు పెద్దవాళ్ళు ముసలి వాళ్ళు చిన్నపిల్లలు అందరూ కూడా వాళ్ళు చేయగలిగిన పని అంతా చేయాలని వాళ్ళు అందరూ కూడా వస్తారు పిల్లలు. ఎంత సంతోషం కదా, మనకి కూడా చాలా సంతోషం కదా పిల్లలు, ఎంత బాగుందో చూడండి. మరి ఇప్పుడు ఏమైంది చూద్దాం,
అయితే వాళ్ళందరు కూడా చాలా సామాన్లు ఏమైనాయి వాళ్ళందరూ ఎత్తికి తీసుకెళ్లిపోయారని చెప్పుకున్నాం కదా అక్కడ నుంచి మళ్ళీ అదిగో దీపస్తంభం చూడండి ఎలా తీసుకొస్తున్నారా ఆ నెబుకద్నెజరు వాళ్ళందరూ కూడా తీసుకెళ్తారు అక్కడ నుంచి అవన్నీ తీసుకొని మళ్ళీ ఎరుసలేం లో ఆ యొక్క మందిరంలో పెట్టడానికి తీసుకొచ్చారు పిల్లలు దగ్గర దగ్గర 20 సంవత్సరాల పైనే కట్టారు పిల్లలు చాలా మంది వ్యతిరేకత చూపించి ఆ మందిరాన్ని కట్టకుండా చేస్తారు మొదటిగా సొలోమన్ మహారాజు గారు నిర్మించారు ఆ తర్వాత మళ్ళీ పునర్నిర్మాణం ఎవరు చేస్తారంటే ఈకు జెరుబాబెల్ గారు చేస్తారు పిల్లలు ఆ మందిరం అంతా కట్టిన తర్వాత ఎంత అందంగా ఉంది కదా సొలోమన్ గారు కట్టించిన ఈ దేవాలయం అంత అందంగా ఉంది ఆ తర్వాత మరి కోరేష్ గారి హయాంలో తర్వాత జెరుబాబెల్ గారు వచ్చి నిర్మించిన ఈ మందిరం ఇలా ఉంది ఇద్దరు వ్యక్తులు ఉన్నారు చూడండి అది ఈ నూతనమైన రెండోసారి నిర్మించిన మందిరం అది అయస్టేజ్గా అలా చేయలేకపోయారు కానీ ఎలాగైనా కానీ పాడైపోయిన పునాదిని వాళ్ళు తిరిగి బాగు చేసి మందిరాన్ని కట్టారు పిల్లలు ఎంత సంతోషం కదా ఎలా ఉన్నా దేవుని మందిరం అంటే మనకి ఎంత సంతోషం చిన్నదైనా పెద్దదైనా అందులో ఆరాధన జరిగితే చాలా సంతోషం కదా పిల్లలు ఇప్పుడు మళ్ళీ వాళ్ళు చక్కగా ఆలయాన్ని నిర్మించేశారు మళ్ళీ ధూప వేదికలు అక్కడ అర్పణలు బలులు అన్ని జరుగుతున్నాయి ఎంత సంతోషమో చాలా 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 బాగుంది పిల్లలు ఆ మందిరాన్ని చూసారు కదా అయితే ఇప్పుడు ఆ రోజు వాళ్ళు ఏం చేశారు శారీరకంగా ఈ భూమి మీద జెరుబ్బాబెల్ ద్వారా ఒక గొప్ప ఆలయం నిర్మించబడింది సొలోమోన్ గారి ద్వారా గొప్ప ఆలయం నిర్మించబడింది ఈ రోజు యేసుక్రీస్తు మన మనసులోకి వచ్చారు పిల్లలు మన అంటున్నారు ఇప్పుడు మీరు దేవుని ఆలయం అంటున్నారు ఇప్పుడు ఆలయాలు ఎవరు నీవు నేను మనం కదిలే ఆలయాలం ఆ మందిరం అయితే అక్కడే ఉంటుంది కానీ నీవు నేనైతే ఎక్కడికైనా వెళ్ళొచ్చు కదా ఈ ఆలయంలో ఎప్పుడు కూడా ఆరాధనలు జరుగుతూ ఉంటాయి ఇప్పుడు నీవు కూడా దేవుని మందిరమై ఉన్నావు కాబట్టి నీలో ఎప్పుడు దేవుని స్తుతిస్తూనే నీవు ఉండాలి నీ హృదయంలో ఎప్పుడు ఏసై మాత్రమే ఉండాలి ఇంకెవరికి స్థానం ఇవ్వకూడదు అంతేకాకుండా ఇప్పుడు మనం కదిలే మందిరాలను కదిలే ఆలయాలను కాబట్టి మనం ఏం చేయాలి ఉన్న స్థలంలోనే ఉండకుండా బయటకు వెళ్ళి అనేక మందికి ఏసేని గురించి చెప్పాలి జెరుబ్బాబెలు చెరపట్టబడిపోయి బబులోనికి వెళ్ళిపోయాడు అక్కడే ఉండలేదు కదా మళ్ళీ ఎరుసలేములకు వచ్చాడు తన పాటు అనేక మంది అక్కడ తీసుకొచ్చాడు ఎంత బలంగా నిలబడి పనిచేశాడు అందులో సామాన్లు మళ్ళీ తీసుకొచ్చి పెట్టు ఎంత ప్రయాసం కదా పిల్లలు అలాగే మనం కూడా ఉన్న స్థలంలోనే ఉండకుండా దేవుడు మనకు అప్పగించిన పని చేయాలి ఏంటి అప్పగించాడంటే దేవుని సువార్తను ప్రకటించడమే అందరూ ఆలయంలోకి వచ్చి ప్రార్థన చేస్తే వారు వారు ప్రార్థన చేసిన వారు మొర ఆలకించి దేవుడు సహాయం చేస్తాడు కాబట్టి ఇప్పుడు నీవు దేవుని మందిరంగా ఉన్నావు నీవు ఇతరులకి దేవుని గురించి తెలియపరచాలి అనేక మందిని దేవుని దగ్గరికి నడిపించాలి మరి అలా చేద్దామా యువర్ గాడ్ టెంపుల్ మీరు దేవుని ఆలయమై ఉన్నారు 1 కొరింథీయులు 3:16 రాయబడింది పిల్లలు ఎంత గొప్ప సంగీత కదా జెరుబ్బాబెల్ శక్తి చేత కాదు బలం చేత కాదు దేవుని కృప చేతనే అక్కడ ఆ సొలొమోను ఆ మందిరాన్ని తిరిగి కట్టబడింది కదా పిల్లలు మొదటి మందిరం ఎవరు కట్టారంటే దావీదు కుమారుడైన సొలొమోను గారు ఆ మందిరాన్ని కట్టారు రెండోసారి ఎవరు కట్టారు జెరుబ్బాబెల్ గారు ఆ మందిరాన్ని కట్టారు ఇప్పుడు మనం ఏం చేయాలా మళ్ళీ మళ్ళీ పాడైపోయిన ఆ మందిరాలని మళ్ళీ మనం బాగు చేయాలంటే మనం ప్రార్థన చేయాలి అనేక మంది దేవుని కొరకు నడిపించాలి నడిపిస్తామా మరి ఇప్పుడు బాగా పాడైపోయిన మందిరాన్ని తిరిగి కట్టినప్పుడు ఇప్పుడు అందరూ అక్కడికి వెళ్ళి మళ్ళీ ఆరాధన చేస్తారు బలిస్తా ఉన్నారు ధూపం వేస్తా ఉన్నారు ఇప్పుడు మనం కూడా ఏం చేయాలి అనేక మంది ఏసై అంటే ఎవరో తెలియకుండా ఉన్నారు కదా పిల్లలు వాళ్ళందరికీ ఏసై గురించి మనం చెప్పినప్పుడు వాళ్ళు కూడా దేవుని స్తుతిస్తూ ఉంటారు దేవునికి మహిమ కలిగిందిగా కాదు దేవుడు దేవాది దేవుడు మహిమై ఉన్నాడు కాబట్టి ఆయన తన ముందుగా చేసిన ఆదామ అమ్మల్ని కూడా మహిమతోనే చేస్తారు కానీ పాపం చేసి ఆ మహిమను వాళ్ళు పోగొట్టుకున్నారు అయితే మనం అలా ఉండకూడదు కదా దేవుడు ఇచ్చిన మహిమను మనం పొందుకోవాలంటే ఏం చేయాలి మనం పాపం చేయకుండా ఇతరులకు పాపం చేయకుండా దేవుని మార్గంలో నడవాలి పిల్లలు అలా నడుద్దామా మరి ఈరోజు దేవుడు గొప్ప వాగ్దానం మనకి ఇస్తాడు ఏంటంటే మీరు దేవుని ఆలయమై ఉన్నారు అని పిల్లలు మరి సరే నన్ను ఎగుతుంది కదా పిల్లలు ఇప్పుడు మొదట మన జెరుబ్బాబెల్ చెప్పండి ఒకసారి జెరుబ్బాబెల్ మొదటిగా సొలొమోన్ మందిరాన్ని కట్టాడు ఆలయం యెరూషలేము లో ఆ తర్వాత అది కూల్చివేయబడింది నెబుకద్నెజర్ హయాంలో అంతా ఖాళీ చేశారు మళ్ళీ కోరేష్ గారి హయాంలో ఆయన చక్క పత్రికలు రాసిచ్చారు అక్కడికి వెళ్ళారు 42,000 మంది పైగా అక్కడికి వెళ్ళారు ఆలయాన్ని మళ్ళీ పునర్నిర్మించారు నెబుకద్నెజర్ గారి హయాంలో చక్కగా దగ్గర ఉండదు అంత మందిరాన్ని కట్టాడు చాలా 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 బాగుంది వండర్ఫుల్ గా ఉంది ఆలయంలో మళ్ళీ పూజ అన్ని కూడా జరుగుతా ఉన్నాయి చక్క ఆరాధనలు జరుగుతా ఉన్నాయి ఇప్పుడు మళ్ళీ ఇప్పుడు మనం ఏం చేయాలి మనల్ని కూడా దేవుడు నిర్మించాడు తన కొరకు మనల్ని ఈ భూమి మీద పంపించాలి ఇప్పుడు మనం కూడా దేవుని ఇప్పుడు ఆరాధన చేస్తా ఉండాలి అక్కడ తీసుకెళ్దాం ఈ A to Z చక్కగా మనం నేర్చుకున్నాం ఆఖరి అక్షరమైన జెడ్ లో జెరుబ్బాబెల్ ఎంత గొప్ప పని చేశాడు ఈ రోజు నీవు కూడా ఇన్ని దినాలు అనేకమైన వాక్యాలు నేర్చుకున్నాం జెడ్ ఫర్ జెరుబ్బాబెల్ ఎంత చక్కగా దేవుని శక్తిని పొందుకొని గొప్ప
పని అక్కడ చేసినట్లు మనం కూడా దేవుని శక్తి పొందుకొని గొప్ప పని చేయాలి. ఏంటంటే మీరు దేవుని ఆలయమై ఉన్నారు అని చెప్తున్నారు. చిన్న ప్రార్థన చేసుకున్న తర్వాత మనం ఏం చేద్దాం, మళ్ళీ మనం కంఠ వాక్యాన్ని నేర్చుకున్నాం. పిల్లలు ఎక్కడ వాళ్ళు అక్కడే ఉండండి, రెండు చేతులు జోడించండి, చిన్ని ప్రార్థన చేస్తున్నాం. మహోన్నతుడ సర్వాధికారి సకల ఆశీర్వాదాలకు కారణం పుట్టుదా, మీ యొక్క ఘనమైన నామను పొందుకున్నాయా తండ్రి. ఇంతవరకు మీరు మా మధ్యలో ఉన్నారయ్యా, ఏ టు జెడ్ వరకు ఈ 26 దినాలు తండ్రి చక్కగా వాక్యాన్ని మేము వినటానికి కృప చూపించాం. 50 దినాలు మేము మీ సన్నిధిలో ఇలాగను గడపడానికి ఎంతగానో కృప చూపించామయ్యా. అందును బట్టి మీకు స్తోత్రములు. రాబోయే దినాల్లో కూడా మీ చిత్తాన్ని మమ్మల్ని అప్పగించుకుంటున్నాం, మీరే మమ్మల్ని నడిపించండి. ఇంతవరకు విన్న వాక్య భాగం అంతటిని కూడా పిల్లలందరూ గుండెల్లో భద్రపరచండి. జరుగు బాబేలాగా మేము కూడా తండ్రి పాడైపోయిన వాటిని పునాదులు తండ్రి లేవనిచ్చేందుకు సహాయం చేయండి. ఎవరైతే నేను తెలియకుండా నేను అంగీకరించకుండా తను నశించిపోతున్నారో వాళ్ళు తండ్రి ప్రభు నీ సన్నిధిలో మీ రక్షణ పొందుకోవడానికి మీ పరలోక రాజ్యంలో నిత్యం నిలబడటానికి కృప చూపించండి. అట్లీతిలో మేము సువార్త చెప్పగలిగినట్టు కదిలే మందిరాలుగా మమ్మల్ని ఉంచుమని సమస్త ఘనత మహిమ నీకే ఆరోపిస్తూ కేసునాము అడిగి ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్ ఆమేన్. చూస్తున్నాం పిల్లలు చక్కగా అందరం చూస్తున్నాం, ఒక చేతులు కట్టడం చూస్తున్నాం. మరి ఇప్పుడు మనం చక్కని వాక్యాన్ని నేర్చుకున్నాం, కంఠక వాక్యాన్ని. ఇప్పుడు మీకు బొమ్మలు ఇక్కడ కనిపిస్తున్నాయా పిల్లలు, కనిపిస్తున్నాయా? అయితే ఇది ఎవరు పిల్లలు? నీవు నేను మనందరం కదా పిల్లలు. అంటే ఎవరు? మీరు కదా, మీరు నేను అందరు కలిసి మనము. ఇది ఎవరు? ఏసయ్య అంటే దేవుడు. ఇది ఎవరు? ఆలయము. మీరు దేవుని ఆలయము. ఒకటో కొరింథీ 3:16 కనిపిస్తుందా మీకు? కరెక్ట్ గా కనిపిస్తుందా అమ్మా సునీల? కనిపిస్తుంది అక్క. మీరు దేవుని ఆలయము. చూసారా ఒకసారి చెప్పండి మరొకసారి, మీరు దేవుని ఆలయము. 1 కొరింథీ 3:16 మీరు దేవుని ఆలయము. 1 కొరింథీ 3:16 మీరు దేవుని ఆలయము. ఈ రోజు నుంచి మనం ఏం చేయాలా, దేవుని మందిరాలుగా మనం ఉన్నాం పిల్లలు. అంటే ఏంటి, దేవుని మందిరంలోకి అసహ్యత ఏది ఉంచడు అనేది రాకూడదు. ఎప్పుడు కూడా పరిశుద్ధం మంచిగా మనం ఉండాలి. దేవుని మందిరం అపవిత్రత ఉంటుందా పిల్లలు? ఉండనే ఉండదు. పాపము ఉండనే ఉండదు. చెడ్డ మాటలు ఉండనే ఉండవు. చెడ్డ తలంపులు ఉండనే ఉండవు. చెడ్డ మాటలు విననే వినరు కదా పిల్లలు. కాబట్టి మనం దేవుని పిలువబడి మంచిగా ఉందాం. మీరు దేవుని ఆలయమై ఉన్నారని దేవుడు చెప్తున్నాడు. నేను దేవుని ఆలయాన్ని, నీవు కూడా దేవుని ఆలయం. కాబట్టి మనం ఏం చేయాలా, ఎప్పుడు పరిశుద్ధంగా దేవుని స్తుతిస్తూ ఉండాలి. ఇతరులు కూడా దేవుని స్తుతించే వారంగా మనం చేయాలి. సరేనా? గాడ్ బ్లెస్ యు చిల్డ్రన్. బాయ్ బాయ్ బాయ్. ప్రైజ్ ది లార్డ్. సిరి అక్క చెప్తాలి. ఓకే పిల్లలు, మీకు హోంవర్క్ అర్థమైంది కదా? 1 కొరింథీ 3:16 1 కొరింథీయన్స్ 3:16. ఓకే నానా రూత్ చెప్పనా, ఎందుకు తల్లి హ్యాండ్ రైజ్ చేస్తున్నా? సారీ తల్లి, అన్ని చెప్పండి. చిన్న ప్రశ్న వేద్దాం అనుకుని మర్చిపోయాను, చిన్న ప్రశ్న అడుగుతాను పిల్లలు. ఓకే 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 పిల్లలు, ఇంతవరకు మీరు లెసన్ విన్నారు కదా, ఆ లెసన్ గురించి ఒక ప్రశ్న వేస్తాను. ధర్మశాస్త్ర గ్రంథాలు తర్వాత చరిత్ర గ్రంథాల గురించి మనం విన్నాం కదా. చరిత్ర గ్రంథాల్లో ఎజ్రా ఎన్నో పుస్తకమో చెప్పాలి. రెడీ స్టార్ట్ రాక్షించాలి. నేను 10 నెంబర్స్ కౌంట్ చేస్తాను, మీరు చెప్పాలి ఎజ్రా ఎన్నో పుస్తకము. 1, 2, 3 ఓ రాక్షించండి పిల్లలు. జాయ్ సునీలక్క బాధపడుతుంది. సునీలక్క ఎంత కష్టపడి పాట నేర్పించింది, ఏ బుక్ తర్వాత ఏంటో సునీలక్క చూడక్క. మరి జోసెఫ్ అండ్ ప్రేమ 10 రాశారు అక్క. ప్రామిస్.
చరిత్ర గ్రంథాల్లో ఎజ్రా ఎన్నో పుస్తకము. ఓకే, ఇందాకే విజయ్ ఏం చెప్పావు నువ్వు? జోసెఫ్ అండ్ జోసెఫ్ అనే వ్యక్తి 10 రాశారు, షెర్లిన్ 15, అనియన్ మిలోని 9 రాశారు అక్క. ఓకే, చాలా సంతోషం. 10 రాశారు, 10 పాయింట్. ఎజ్రా చరిత్ర గ్రంథాల్లో 10వ పుస్తకము. మళ్ళీ లెక్క పెడదామా? అది 10వ పుస్తకం. ఆ ఎజ్రాలో 10 అధ్యాయాలు ఉన్నాయి పిల్లలు, సరే జ్ఞాపకం పెట్టుకోండి. ఆ అధ్యాయంలో జెరుబ్బాబెల్ గురించి రాయబడింది పిల్లలు, సరేనా? ఒకసారి గుర్తు పెట్టుకోండి. ఫస్ట్ అడిగిన తర్వాత వెళ్ళాలనుకున్నాను, లేకపోతే అడగలేదు. సరే టైం ఉంది కదా అని మళ్ళీ అడిగి. ఎజ్రా చరిత్ర గ్రంథాల్లో 10వ పుస్తకము, ఆ 10వ పుస్తకం ఎజ్రాకి 10 అధ్యాయులు ఉన్నాయి పిల్లలు, సరేనా? ఓకే, బాయ్ బాయ్. ఓకే పిల్లలు, ఒకసారి అక్క అడిగారు కదా, ఒకసారి చూద్దామా, విందామా పాటలు, బైబిల్ నాలెడ్జ్ సాంగ్స్ ఒకసారి చూద్దాము. ఒకసారి మీరు కూడా గుర్తు తెచ్చుకోండి. ఇది కొత్త నిబంధన సాంగ్, ఓకేనా? ఒక్క నిమిషం పిల్లలు. అమ్మా డిజేబుల్ చేసి క్లియర్ చేసామ్మా. అమ్మా డిజేబుల్ ముందు అప్లై ప్లే చేయొద్దు, ముందు డిజేబుల్ చేయ తర్వాత. బ్లెస్సీ అప్లై ప్లే చేయొద్దు. బ్లెస్సీ బ్లెస్సీ వినిపిస్తుందా? ముందు డిసేబుల్ చేయాలి, వాళ్ళ గీతలు గీయకుండా ముందు డిసేబుల్ చేయాలి. ఒకవేళ ఇలాగ వాళ్ళు ఆ గీతలు గీసిస్తే క్లియర్ చేయాలి, అప్పుడు క్లియర్ చేయాలమ్మా. ముందు షేర్ చేసిన వెంటనే డిసేబుల్ చేయి. డిసేబుల్ చేసి ఈలోగా ఒకళ్ళిద్దరు గీసేస్తారు. పిల్లలకు ముందు చెప్పండి, గీయొద్దు, స్క్రీన్ టచ్ చేయొద్దు అని చెప్పండి అమ్మా. ముందు చెప్పు పిల్లలు, మీరు ఎవరు స్క్రీన్ టచ్ చేయొద్దు నానా. ఒక్క 2 మినిట్స్ స్క్రీన్ టచ్ చేయకండి. ఎవరు గీతలు గీయకూడదు, ఎవరు గీతలు గీస్తారో మాకు తెలుస్తుంది. ఇక్కడ మీ పేర్లు మాకు కనిపిస్తాయి, ఎవరు గీతలు గీస్తే మా పేర్లు మాకు కనిపిస్తాయి. ఇక్కడ ఎవరు స్క్రీన్ టచ్ చేయకూడదు. ఓకేమ్మా. ఓకే నానా, ఈ బైబిల్ నాలెడ్జ్ సాంగ్స్ వినేసిన తర్వాత అప్పుడు మెమరీ వర్స్ ఒక్కొక్కతో చెప్పిస్తాము, ఓకేనా? టైం ఉంది కాబట్టి మెమరీ వర్స్ చెప్పిద్దాము. ఒక నిమిషం ఈ స్క్రీన్ అయితే టచ్ చేయకండి. ఒక నిమిషం నానా, ఎవరు స్క్రీన్ టచ్ చేయకండి. 1 2 3 అందరు మీరు హ్యాండ్స్ ఫోల్డ్ చేసుకోండి. 1 2 ఈ పొజిషన్ లో ఉండిపోండి. ఎవరు స్క్రీన్ టచ్ చేయద్దు, ఓకేనా? వెరీ గుడ్, మీరు మంచి పిల్లలు. ఓకే కనిపిస్తుంది, ప్లే అవ్వలా కనిపిస్తుందమ్మా. సౌండ్ కూడా షేర్ చేసావా? షేర్ కంప్యూటర్ సౌండ్ అది మళ్ళీ మూడు చెప్పండి. ఓకేమ్మా, మూడు. ఓకే అక్క స్టక్ అవుతుంది అక్క. స్టార్టింగ్ నుంచి పెట్టండి, మొదటి నుంచి పెట్టి. నీ వీడియో ఆఫ్ చేసేమ్మా, నీ వీడియో ఆఫ్ చేసాయి. ఓకే పిల్లలు, నేను మళ్ళీ మీకు గ్రూప్ లో పోస్ట్ చేస్తాను, మళ్ళీ మీరు చూడండి. చరిత్ర గ్రంథ మార్కు తలా మార్కు తల్లి
సై మాకు సువార్త గ్రంథాలు రోమా కోరింది గలచీపిసి తిప్పి కొలసి తెసలోని కత్తి మోతి తీర్తు ఫిలమోను రోమా కోరింది గలతీ ఎఫ్సి ఫిలిప్పి కొలసి సువార్త గ్రంథాలు మత్తయి మార్కు లూకా యోహాను సువార్త గ్రంథాలు సువార్త గ్రంథాలు మీకు వాట్సాప్ గ్రూప్ లో పెడుతుంది ఓకేనా అప్పుడు మళ్ళీ చూడండి ఓకేనా ఓకేనా పిల్లలు ఓకే ఈ లోపల నాకు చాలా మంది మెసేజ్ చేశారు మెమరీ వర్స్ గురించి ఒక్కొక్కరిని ఒక్కొక్కరితో చెప్పిద్దాం ఓకేనా సుష్మా ఓకే అక్క ఒక్కొక్కరిని మేము స్పాట్ లైట్ చేస్తాం ఓకేనా మీరు కంగారు పడి మధ్యలో హ్యాండ్ రైజ్ చేయడం కానీ అలాంటివి అందరికి ఛాన్స్ ఇస్తాం మన దగ్గర చాలా టైం ఉంది ఓకేనా స్టార్ట్ రా ఓకే నాకైతే సైమన్ అండ్ వంశీ వాంట్ టు టెల్ మెమరీ వర్స్ అని పెట్టారు ఓకే అక్క వాళ్ళని చేద్దాం ఫస్ట్ నన్ను అన్మ్యూట్ చేసుకోండి నన్ను నెట్వర్క్ స్లోగా ఉండడం వల్ల స్ట్రక్ అయి ఉంటుంది నేను మళ్ళీ ప్లే పెడతాను వాట్సాప్ గ్రూప్ లో ఓకేనా అక్క మెమరీ వర్స్ చెప్పండి నాన్న ఎక్సడస్ 20:12 హానర్ యువర్ ఫాదర్ అండ్ యువర్ మదర్ దట్ యు మే లివ్ లాంగ్ అక్క నేను చెప్తాను తెలుగులో చెప్తాను చెప్పు నాన్న నిర్గమకాండం 20:12 యెహోవా నీకు అనుగ్రహించు దేశంలో దీర్ఘాయుష్మంతుడగునట్లు నీ తల్లిని నీ తండ్రిని నీ తల్లిని సన్మానించు వెరీ గుడ్ నాన్న ప్రైజ్ ద లార్డ్ వెరీ ప్రైజ్ లార్డ్ థాంక్యూ అక్క థాంక్యూ సో మచ్ ఓకే శైలి శైలి తర్వాత సాత్వికన్స్ అనేది నాన్న స్టైలీ అన్మ్యూట్ చేసుకో తల్లి ఓకే ఓకే నాన్న చెప్ నాన్న ఎక్సోడస్ 20:12 హానర్ థై ఫాదర్ అండ్ థై మదర్ దట్ ద డేస్ మే బి లాంగ్ అపాన్ ద ల్యాండ్ విచ్ ద లార్డ్ థై గాడ్ గివెత్ థీ వెరీ గుడ్ నాన్న నెక్స్ట్ అక్క సాధికన్స్ అనేది సాత్వికన్ సన్నిధి తర్వాత షెర్లిన్ నాన్న అన్మ్యూట్ చేసుకోండి అక్క ప్రైజ్ ది లార్డ్ అక్క ప్రైజ్ ది లార్డ్ దట్ యు మే లాంగ్ లైఫ్ ఇట్ వెల్ నానా
తల్లి అన్మ్యూట్ చేసుకోనా అన్మ్యూట్ చేసుకో తల్లి అక్క నేను మొన్నటి చెప్తాను నానా మొన్నటి చెప్తాను ఓకే చెప్తాలి చెప్తాలి ఏదన్నా చెప్పు పర్లేదు Bless are the people who God is the Lord. Psalms 144, 15 verse. Very good. Very good, Nana. Next, Akka. Bless you, Akka. Grishma. Okay. Praise the Lord, Akka. Praise the Lord, Vishma. Chepna. Nirgama Kandam 2012. Nee Devudaina Yehova Neeku Anugrahinchu Deshamlo Neevu Dirghashvantudu Avunatlu Nee Tandrini Nee Tallini Sanmaninchumu. Thank you. Very good, Nana. నెక్స్ట్ అక్క ఓకే అంతేరా నాకైతే అంతమంది మెసేజ్ చేశారు ఇంకా మిగిలిన ఎవరైనా హ్యాండ్ రైజ్ చేశారు ఓకే ప్రిస్కిల పర్సిస్ అండ్ రోహిణి హ్యాండ్ రైజ్ చేశారు నాన్న ఓకే వాళ్ళే అడుగు తర్వాత కొత్త పిల్లలు వచ్చారు కదా వాళ్ళని ఒకసారి మాట్లాడాలి తల్లి ఓకే ప్రిసిలా పర్సిస్ వాళ్ళది అన్మ్యూట్ అవ్వట్లా చేసుకోండి అక్క రోహిణి చెప్తది ఓకే చెప్పు తల్లి రోహిణి నీ దేవుడైన యెహోవా నీకు అనుగ్రహించు దేశంలో దీర్ఘాయుష్ వంతుడగునట్లు నీ తల్లిని నీ తండ్రిని సన్మానింపు నిర్గమ కాండం 20:12 వెరీ గుడ్ తల్లి వెరీ గుడ్ వెరీ గుడ్ తల్లి నానా విద్యాసాగర్ నీ ఫ్రెండ్స్ ని తీసుకొచ్చావా వెరీ గుడ్ మాట్లాడు ఒకసారి గట్టిగా అక్క వినిపిస్తుంది అక్క ఓకే ఓకే మాట్లాడండి రా నానా మీ ఫ్రెండ్ నేమ్స్ చెప్పు విద్యాసాగర్ అక్క అక్క ఈ బాబు పేరు గ్రేసీ అక్క వెరీ గుడ్ వెల్కమ్ గ్రేసీ నెక్స్ట్ వెల్కమ్ షైనీ నెక్స్ట్ మజ్లా పాపే జాయ్ అక్క ఓకే వెల్కమ్ షైనీ గ్రేసీ అండ్ జాయ్ వెల్కమ్ టు కిడ్స్ క్లబ్ వెరీ గుడ్ థాంక్యూ సో మచ్ ఫర్ జాయినింగ్ నానా డైలీ రండి ఓకేనా వెరీ గుడ్ విద్యాసాగర్ మహిమ వెరీ గుడ్ అక్క మరి విద్యాసాగర్ కి మహిమకి క్లాప్స్ కొడదామా ఓకే వెరీ గుడ్ నానా ఓకే నెక్స్ట్ బ్లెస్సీ నానా చెప్నానా బ్లెస్సీ అన్మ్యూట్ చేసుకో నీ దేవుడైన యెహోవా నీకు అనుగ్రహించే దేశంలో నీవు దీర్ఘాయుష్మంతటగునట్లు నీ తల్లిని తండ్రిని సన్మానించుము నిర్గమ కాండం 20:12 ఆమేన్ వెరీ గుడ్ బ్లెస్సీ సూపర్ చెప్తాలి శిలోని నీ దేవుడైన యెహోవా నీకు అనుగ్రహించిన దేశంలో నీవు దీర్ఘాయుష్మంతుడు అగినట్లు నీ తండ్రిని నీ తల్లిని సన్మానించుము వెరీ గుడ్ జాయ్ మదర్ సో దట్ యు మే లివ్ లాంగ్ ఇన్ ద ల్యాండ్ ద లార్డ్ యువర్ గాడ్ ఇస్ గివింగ్ యు నీ దేవుడైన యెహోవా నీకు అనుగ్రహించిన దేశంలో నీవు దీర్ఘాయుష్మంతుడు అగినట్లు నీ తండ్రిని నీ తల్లిని సన్మానించుము వెరీ గుడ్ నానా వెరీ గుడ్ సూపర్ నీ దేవుడైన యెహోవా నీకు అనుగ్రహించిన దేశంలో నీవు దీర్ఘాయుష్మంతుడు అగునట్లు నీ తండ్రిని నీ తల్లిని సన్మానింపుము నిర్గమ కాండం 20:12 హానర్ యువర్ ఫాదర్ అండ్ మదర్ సో దట్ యువర్ లైఫ్ మే బి ల్యాండ్ లాంగ్ అండ్ దట్ గాడ్ ఈస్ గివింగ్ యు ఎక్సోడస్ 20:12 వెరీ గుడ్ నెక్స్ట్ అక్క Shalom. Praise the Lord. Praise Lord.
Honor your father and mother that your days may be long in the land that the Lord your God is giving you. Exodus 20:12. Very good. Very good. నన్ను అన్మ్యూట్ చేసుకున్నాను. నీ దేవుడైన యెహోవా నీకు అనుగ్రహించే దేశంలో నీవు దీర్ఘాయుష్మంతుడు ఉన్నట్లు నీ తల్లిని నీ తండ్రిని సన్మానించుము. నిర్గమ కాండము 20:12. నీ దేవుడైన యెహోవా నీకు చెప్పనా, నీ దేవుడైన యెహోవా నీకు అనుగ్రహించే దేశంలో నీవు దీర్ఘాయుష్మంతుడు అగినట్లు నీ తండ్రిని నీ తల్లిని సన్మానించుము. నిర్గమ 144:15. మెమరీ వర్స్ కూడా గుర్తు పెట్టుకో. ఓకేనా? వెరీ గుడ్ నానా. ఇంకెవరైనా చెప్తారా? చెప్పనా అక్క, పర్లోక రాజ్యం చెప్తా తెలుగులో. ఓకే నానా, పర్లోక ప్రయోగం. నానా సామ్, ఇప్పుడే జాయ్ షైని మహిమ వాళ్ళు చెప్తే ఓకే చెప్పా నానా? ఓకే, రేపు చెప్దు గాని. ఓకేనా? రేపు చెప్దు గాని. ఇంకా బోల్డ్ రోజు ఉన్నాయిగా, అప్పుడు చెప్దు. ఓకేనా? ఓకేనా, రేపు చెప్దు గాని. నానా సుష్మా పెట్టుకో, రేపు సామ్ జీ అని చెప్తాడు. ఓకేనా? ఓకే అక్క. ఓకే పిల్లలు, లార్డ్ ప్రేయర్ ఇంగ్లీష్ లో కూడా ఎవరు చెప్తారో ఒకసారి నాకు టెక్స్ట్ చేసేస్తే సరిపోతుంది. ఈ లోపల మనం మెమరీ వర్స్ చెప్పండి. మెమరీ వర్స్ నీవు దీర్ఘాయుష్మంతుడు అవునట్లు నీ తల్లిని నీ తండ్రిని సన్మానించుము. నిర్గమ కాండం 20:21. వెరీ గుడ్. నిషిత నిషిత నీ దేవుడైన యెహోవా నీకు అనుగ్రహించు దేశంలో నీవు దీర్ఘాయుష్మంతుడు అవునట్లు నీ తల్లిని నీ తండ్రిని సన్మానించుము. నిర్గమ కాండం 20:12. నీ దేవుడైన యెహోవా నీకు అనుగ్రహించు దేశంలో నీవు దీర్ఘాయుష్మంతుడు అవునట్లు నీ తండ్రిని నీ తల్లిని సన్మానించుము. వెరీ గుడ్ నానా. చెప్తా సాన్విని, వాయిస్ వినపడట్లేదు మాకు. నానా వినిపించట్లేదు. నానా తల్లిని వాయిస్ రావడం లేదు మాకు. ఓకేనా? ఒకసారి ఒకసారి ట్రై చెయ్యి. ఓకే నానా, ఇంకెవరైనా మీరు చెప్పడానికి రెడీగా ఉంటే ఒకసారి మీ హ్యాండ్ రేస్ చేయండి. ఓకే నానా, శిలోనియన్ జోయస్ వాళ్ళు ఇంగ్లీష్ లో చెప్తానని చెప్పారు అక్క లార్డ్ ప్రేయర్. తెలుగులో అయితే జాయ్ గ్రేసీ వాళ్ళు, జాయ్ షైనీ మహిమ గ్రేసీ వాళ్ళు. ఓకే ఫైనల్ ప్రేయర్ అక్క. ఫైనల్ సాన్నిధి ఒకసారి అయితే చూడు. సాన్నిధి అయిపోయిన వెంటనే ఫైనల్ ప్రే చేయి. ఒకసారి మాట్లాడు తల్లి. నానా వినిపించట్లేదు, పోనీ ఒక పంచ్ పెట్టుకో నానా. సాన్ని తల్లి, గ్రూప్ లో నువ్వు ఆడియో పెట్టినానా? ఓకేనా? ఓకేనా సాన్వి, ఆ పంచే నానా. తర్వాత ఆంజలీనా తను ఉందా? వెళ్తుంది తెలియదు. ఓకే, వెళ్ళిపోయినట్టు. వాళ్ళ తను కూడా హోంవర్క్ మనం స్పాట్లైట్ చేయలేకపోతున్నాము, సో వాళ్ళని కూడా పెట్టమని అడగాలి. తర్వాత నానా మురళీధర్ మీరు మాట్లాడారు నానా వీళ్ళతో? ఎవరి దాకా?
name prenames same nana sana okay okay final prayer ever sister iroju rani aunty unnara rani aunty నేనే చేస్తాను పిల్లలు కళ్ళు మూసుకోండి ఓకే జాయిన్ యువర్ హ్యాండ్స్ ఓకే టాలెంట్ షో అడుగుతున్నారు చాలా మంది నాన్న టాలెంట్ షో ఇప్పుడు కాదు మనం అందరం ఒకసారి కూర్చొని మళ్ళీ చూద్దాం ఓకేనా టైం వచ్చినప్పుడు చూద్దాం ఓకే జాయిన్ యువర్ హ్యాండ్స్ నాన్న మహాపరిశుద్ర మమ్మల్ని మిగిలిగా ప్రేమించి మా పర్లో తండ్రి మీకు లెక్కలేని వందనాలు స్థుతులు స్తోత్రం చెల్లించిన ప్రభా ఈ రోజు నాయన తండ్రి స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు మీరు మాకు తోడు ఉన్నారు మీకు వందనాలు ప్రతి విషయంలోనూ నాయన తండ్రి మీరే మాకు సహాయం చేశారు అందరి బట్టి మీకు లెక్కలేని వందనాలు స్థుతులు స్తోత్రం చెల్లించినాం ప్రభా పిల్లలు నాయన తండ్రి చక్కగా ఉండడానికి సహాయం చేశారు మంచి ఆరోగ్యం దయచేశారు మీకు వందనాలు ప్రభా లెసన్ విషయంలో కూడా మీరే మాకు తోడు ఉండి నడిపించారు మీకు వందనాలు నాయన ప్రతి విషయంలోనూ జాగ్రత్త తీసుకున్నారు మీకు వందనాలు నాయన తండ్రి ఈ సమయంలో నాయన తండ్రి వారు విన్న లెసన్ బట్టి నాయన తండ్రి నీకు వందనాలు స్థుతులు స్తోత్రం చెల్లించిన ప్రభా నాయన తండ్రి మర్చిపోకుండా నాయన సహాయం దయచేయండి నీలా ఎదగడానికి పిల్లలు నేను మహింపరిచి బిడ్డగా ఉండడానికి కృప చూపిస్తాను నుంచి నా కొరకు మా కొరకు రాని అన్న నజరేడని యేసుక్రీస్తు నామంలో అడిగి ప్రతిజ్ఞ అడిగి పెట్టుకుంటున్నాం నా పరమ తండ్రి ఆమేన్ 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 లార్డ్స్ ప్రేయర్ ఇంగ్లీష్ లోని ఎంజాయ్ లార్డ్స్ ప్రేయర్ Our Father, who art in heaven, hallowed be thy name. Thy kingdom come, thy will be done on earth as it is in heaven. Give us this day our daily bread. Forgive us our trespasses as we forgive those who trespass against us. And lead us not into temptation, but deliver us from evil. For thine is the kingdom, the power, and the glory forever and ever. Amen. Amen. Akka Telugu lo evaru? Telugu lo Gracie Mahima. వాళ్ళు ఉన్నారా షైని మహిమ గ్రేసి అందులో గ్రేసి చెప్తారు చేయండి అమ్మ దగ్గరకు రండి వినబడట్లేదు దగ్గరకు వచ్చి బాగా చెప్పండి గట్టిగా గట్టిగా చెప్పాలి మళ్ళీ తండ్రి నీ నామం పరిశుద్ధపరచును గాక నీ రాజ్యం వచ్చును గాక నీ చిత్తం పరలోకమందు ఆహారం నేను మాకు దయచే మనసు క్షమించు ప్రకారం మనం క్షమించి మనం చూడంతాక విష్ణు పట్టించి ఉంటుంది రాజ్యం మనం చేస్తున్నా తండ్రి యొక్క ప్రేమ మన రక్షకుడు యేసు క్రీస్తు కృప పరిశుద్ధాత్మ దేవునికి అన్యోన్య సహవాసము శాంతి సమాధానములు ఇప్పుడు ఎల్లప్పుడు పిల్లలకు వారి అన్నదమ్ముల అక్కచెల్లెలకు తల్లిదండ్రులకు బంధుమిత్రులకు సండే స్కూల్ టీచర్స్ కి వారి కుటుంబాలకు రిసోర్స్ పర్సన్స్ కి వారి కుటుంబాలకు సదాకాలం తోడండి ఆశీర్వాదం ఆరోగ్యం ఆనందం అనుగ్రహించి ముందుకు నడిపించి వర్ధిల్ల చేయనుగాక ఆమేన్ ఓకే పిల్లలు మీ ఏమైనా ఎవరివైనా బర్త్డేస్ ఉన్నా లేదా మమ్మీ డాడీ యానివర్సరీస్ ఏమైనా ఉంటే హ్యాండ్ రేస్ చేయండి ఏమైనా ప్రేయర్ రిక్వెస్ట్ ఉంటే హ్యాండ్ రేస్ చేయండి లేకపోతే మీ స్క్రీన్ టచ్ చేస్తే లీవ్ మీటింగ్ వస్తుంది లీవ్ మీటింగ్ చేయండి నాన్న ఓకేనా బాయ్ పిల్లలు ఓకే డైలీ 10 o'clock నుంచి 11 o'clock వరకు బాయ్ శైలి అందరి మ్యూజిక్ క్లాస్ ఉంటుంది అంకుల్ మహర్షి అంకుల్ చెప్తారు 11 నుంచి 12:30 వరకు సండే స్కూల్ ఉంటుంది సండే స్కూల్ మాత్రం సండే మాత్రం 7:30 టు అంటే 7:30 లింక్ ఓపెన్ అవుతుంది 8 to 9:30 ఉంటుంది 10 o'clock నుంచి 11 o'clock వరకు మళ్ళీ ఎవ్రీడే మ్యూజిక్ క్లాస్ అయితే కాన్స్టెంట్ 10 to 11 సండే మాత్రం మన సండే స్కూల్ ఒకటే 8 to 9:30 ఉంటుంది సండే కూడా 8 o'clock ఓపెన్ చేద్దాం మనం సరే కరెక్ట్ 8 o'clock హాఫ్ అన్ అవర్ ముందు ఓపెన్ చేయడం వల్ల డేటా వాళ్ళకి వేస్ట్ అవుతుంది ఎయిట్ కే ఓపెన్ చేద్దాం రోజు 10 కే ఓపెన్ చేస్తా ఓకే అండి బై జమీమా జమీమా సైమన్ మామ్స్ అమ్మ ప్రేమన్ ప్రేమన్ గ్రేస్ చెప్పండి అన్న అన్మ్యూట్ చేసుకో తల్లి అక్క మెమరీ వర్డ్స్ చెప్ప ఒకసారి మొదటి కొరింథీయుల రాసిన పత్రిక 3:16 ఓకే ఓకే నాన్న బై తల్లి ప్రేమ్ అండ్ గ్రేసీ షర్లిన్ బై షిలోనియన్ జాయస్ బై నానా జమీమా సైమన్
అందరికి బాయ్. ఎంజాయ్. బాయ్ అరుణ్. బాయ్ నిషిత. నిషిత బాయ్. జోయల్ అండ్ జాసన్ బాయ్. నానా బాయ్. జోసఫ్ పర్మిల బాయ్. సమిత బాయ్. సంహిత బాయ్. నానా జేమీ. జోసఫ్ పర్మిల బాయ్. శారతలి బాయ్. రూత్ జాయ్ బాయ్. బాయ్ ఓరన్ బాయ్. నిషిత నిషిత బాయ్. నానా మురళీధర్ పిల్లల పేరు నాకు తెలియదు. ఒకసారి అక్క స్పర్జన్ ఇంకొక పేరేండి. నానా సౌరభ్. సౌరభ్ బాయ్. నానా స్పర్జన్ అండ్ సౌరభ్ బాయ్. స్క్రీన్ టచ్ చేసి లీవ్ అయిపోండి. నానా శారన్ స్క్రీన్ టచ్ చేసి లీవ్ అయిపోండి తల్లి. శారన్ బాయ్. అందరు వెళ్ళిపోయారా? శారన్ ఉన్నారు అంకుల్. అన్న ప్రైజ్ లాడ్. అన్న మా ప్రైజ్ లాడ్. అమ్మా ప్రైజ్ లాడ్. ప్రైజ్ లాడ్ అంకుల్. మా ప్రైజ్ లాడ్. అమ్మా వెయిటింగ్ రూమ్ పెట్టేస్తా. నానా సామ్ జీ ఓకే వెళ్తారు. అది వెయిటింగ్ రూమ్ పెట్టేసాను అమ్మా. ఓకే అంకుల్ లాక్ చేయదా? లాక్ చేయనా? మనోడు ఇంకెవరు రారు కదా. లేరా అంకుల్? అంటే లాక్ వెయిటింగ్ చేసాగా. ఓకే అమ్మా అయితే ఈరోజు జెడ్ వర్క్ అయిపోయాయి. దిగ్విజయంగా పూర్తి చేశారు. అయితే అమ్మ రేపు మరొకసారి రిఫ్రెష్ చేసిన తర్వాత రేపు ఇంకేదైనా పెట్టేస్తారా? అంటే టాలెంట్ షో లాంటిది కానీ లేకపోతే ఏదమ్మా రోల్ ప్లే? ఓకే అంకుల్. రేపు అమ్మ రేపు లెసన్ బదులు మళ్ళీ ఎల్లుండి లెసన్ స్టార్ట్ చేయండి. రేపు ఏ టు జెడ్ అన్ని ఒక్కసారి రిఫ్రెష్ చేసిన తర్వాత ఈ రోల్ ప్లేకి ఇచ్చేయండి ఏదైనా ఒకటి. శ్యామలమ్మ మీరు ఎవరు మిగిలిపోయారు అన్నారు కదా తల్లి. ఫ్యాన్సీ డ్రెస్ కోసం ఎవరు అడిగారన్నా? ప్రిస్కిల్లా, జోయల్, జోషువా, జెసింతా వాళ్ళు. చెప్పండి వాళ్ళకి. చెప్పండి అయితే రేపటికు చెప్తారా? అంటే మిగిలిన వాళ్ళు ఉన్నారన్న, ఇంకా నాకు వాళ్ళతో మాట్లాడాను కాబట్టి తెలిసిందన్న. అదే చూడండి ఎవ్రీ సండే ఇస్తున్నాం అంకుల్. ఫ్యాన్సీ డ్రెస్ కి ఒక్కొక్కరికి ఎవ్రీ సండే వస్తుంది అంకుల్. ఓకే ఓకే. అయితే సండేస్ అంకుల్ రికార్డింగ్ ఆఫ్ చేయండి అంకుల్. ఓకే ఓకే.